నమస్కారం భక్తి టీవీ ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తూ ఉంటాయి వేరువేరు రూపాలలో అభివృద్ధి కోసమే జీవిత భాగస్వామి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశాలు ఉంటుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం విశాలాక్షి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారికి అర్చన నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి వృషభ రాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచనలు చేస్తుంటారు రాజకీయపరమైనటువంటి సభలు సమావేశాలు పౌర సంబంధమైనటువంటి సన్మానాలతో కూడిన కార్యక్రమాలు ఉంటాయి కాంట్రాక్ట్ ఒప్పందాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు కలిసి వచ్చే దైవం విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ పూజ నిర్వహించి పేదవారికి ఆహార పదార్థాలు అందించండి మిథున రాశి వారికి గృహ నిర్మాణాలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి మీరు చేపట్టే పనుల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు అనవసరమైనటువంటి కోపాలకు ఆవేశాలకు లోను కాకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సంతోషి మాత చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సంఘంలో మీకు మాట విలువలు పెరుగుతూ ఉంటాయి ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు చేయవలసిన పూజ గన్నేరు పుష్పాలతో అర్చన నిర్వహించండి సింహరాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనము వస్తులాభాలు కలిసి వస్తాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు అనుకునేటువంటి పనులు చేపట్టేందుకు పెద్దవారి యొక్క సహకారాలు అవసరమవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం హయగ్రీవ స్వామివారు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి కన్యారాశి వారు స్నేహితులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు ఆరోగ్య సమస్యలు తీరిపోతూ ఉంటాయి ఉద్యోగాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు చేయవలసిన పూజ అర్చన నిర్వహించి పేదవారికి కాయగూరలు దానం చేయండి తులారాశి వారికి ఈరోజు తమకు అవసరమైనటువంటి పనులు చేపట్టి చక్కగా పూర్తి చేస్తూ ఉంటారు ఆరోగ్యము వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఉద్యోగ సంబంధమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించండి వృశ్చిక రాశి వారు ఈరోజు ముందు చూపుతో వ్యవహరించి కష్టమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు కలిసి వస్తాయి ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామివారు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి స్థితులు ఏర్పడతాయి ప్రముఖులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక సంబంధమైనటువంటి లాభాదేవీలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం జోగులాంబ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని కుంకుమార్చన నిర్వహించండి మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా వ్యవహరించండి అప్పులు తీర్చే ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే సోదరులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారం చేసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామివారు మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి
కుంభరాశి వారు ఈరోజు నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలను అధిగమించగలుగుతారు. వేరువేరు రూపాలలో వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మల్లికార్జున స్వామివారు. చేయవలసిన పూజ స్వామివారికి అభిషేకం నిర్వహించండి. మీనరాశి వారులకు సంఘపరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతుంటాయి. కష్టమైనటువంటి పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో అర్చించటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.